ఆగస్టు 2019 మేషరాశి ఫలితాలు. ఈ మాసంలో వివాదాలు సామరస్యంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి మాత్రం నిరాశ. గృహంలో శుభకార్య సంబంధ శ్రమ, కార్యాలందు ఆటంకాలు. ద్వితీయ తృతీయ వారాలలో శారీరక అనారోగ్యం గోచరిస్తోంది. ఒత్తిడితో కూడిన జీవనం, కుటుంబ విలువలు నిలబెట్టుకోవడానికి ఒంటరి పోరాటం. మీ ఉన్నతమైన విలువలే మీ అభివృద్ధికి అడ్డువచ్చును. చివరి వారంలో నిర్దేశించుకున్న మొత్తం కన్నా అధిక ఖర్చులు చికాకునే కలుగు చేస్తున్నాయి. వైవాహిక సంబంధ విషయాలు మీకు నిరాశ కలిగిస్తాయి. వ్యాపార వ్యవహారాలు చూసుకున్నట్లయితే సామాన్యం. ఆగస్టు 2019 వృషభ రాశి ఫలితాలు. ఈ మాసంలో వ్యక్తిగత జీవిత విషయాలలో అశాంతి, అసంతృప్తి కలిగించే సంఘటనలు గోచరిస్తున్నాయి. సొంత మనుషులతో చికాకులు మానసిక ఆవేదనను ఏర్పరుస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో కొంచెం ఆందోళన కలిగించే సూచన కనబడుతోంది. ధనాదాయం చూసుకుంటే సామాన్యం. భూమి లేదా గృహము వంటి స్థిరాస్తి కొనుగోలు ఈ మాసంలో మంచిది కాదు. ఆధ్యాత్మిక మార్గం అవసరం. కుటుంబ వసతులకు వ్యయం చేస్తారు. నూతన ఆలోచనలకు కూడా ఇది మంచి సమయం కాదనే చెప్పచ్చు. ముఖ్యమైన కార్యాలను వాయిదా వేయటం మంచిది. కుటుంబ సభ్యులతో మాటల యందు మాత్రం మీరు జాగ్రత్త వహించండి. ఈ మాసంలో 14, 15, 18 తేదీలు మంచివి కాదు మీకు. ఆగస్టు 2019 మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మాసంలో శుభకార్య సంబంధ లేదా వ్యక్తిగత జీవనం వలన పని భారం అధికమవుతుంది. ఆరోగ్య విషయాలలో ఆహారపు అలవాట్ల పట్ల మీరు జాగ్రత్త వహించండి. బాగా ఎదిగిన సంతానం మీ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే సూచన కనబడుతోంది. సంతానంతో పంతానికి పోకుండా ఉండడమే చాలా మంచిది. ధనాదాయం విషయం చూసుకున్నట్లయితే కొంచెం తగ్గుతోంది. ప్రయాణాలు అంతగా ఫలవంతం అవ్వవనే చెప్పచ్చు. ఈ మాసంలో 24వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఆశించిన శుభ ఫలితాలే ఏర్పడే సూచన కనబడుతోంది. శుభకార్య ప్రయత్నాలకు మంచి కాలం. ఆగస్టు 2019 కర్కాటక రాశి ఫలితాలు. ఈ మాసంలో నూతన అవకాశాలు లభిస్తాయి. వీసా సంబంధిత విషయాలు చూసుకున్నట్లయితే ఆటంకాలుంటే తొలగిపోతాయి. ఉద్యోగ వ్యాపారాలు చూసుకున్నట్లయితే సామాన్య ఫలితాలే గోచరిస్తున్నాయి. గృహంలో నిర్మాణ సంబంధ మార్పులకు ధన వ్యయాన్ని చేస్తారు. ద్వితీయ వారంలో ఆకస్మిక లాభాలు ఏర్పడతాయి. నూతన ఆలోచనలు మీకు కలిసి వస్తాయి. తృతీయ వారం చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల శస్త్రచికిత్సకు సంబంధించిన ఒత్తిళ్లు గోచరిస్తున్నాయి. చివరి వారంలో ఆశించిన ధనం చేతికి అందుతుంది. ఈ మాసంలో 8, 9, 10, 12 తేదీలు మీకు మంచి ఫలితాలని కలిగిస్తాయి. ఆగస్టు 2019 మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మాసంలో ధనాదాయం చూసినట్లయితే సామాన్యంగానే ఉంది. కోర్టు సంబంధమైన విషయాలు అనుకూలంగానే గోచరిస్తున్నాయి. శిరోవేదనకు సంబంధించిన సమస్యలు కూడా తరచుగా బాధించే సూచన కనబడుతోంది. ఇక ఉద్యోగ కార్యాలయాల్లో ఏకాగ్రత లోపించే సంఘటనలే కనబడుతున్నాయి. సమయాన్ని వృధాగా గడుపుతారు. లక్ష్యాలను నిర్లక్ష్యం చేస్తారు. వ్యక్తిగత జీవనం చూసుకున్నట్లయితే చక్కటి సంతోషాలు. మాసాంతానికి మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ మాసంలో 14వ తేదీ నుండి 22వ తేదీ మధ్య చేసే ప్రయాణాలు మీకు లాభిస్తాయని చెప్పచ్చు. చివరి వారమే చూసుకున్నట్లయితే వ్యాపారంలో అధిక ధనాదాయం ఏర్పడే సూచన గోచరిస్తోంది. ఆగస్టు 2019 కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మాసంలో కుటుంబ విషయాలు మీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించేవిగా గోచరిస్తున్నాయి. ఉద్యోగ కార్యాలయంలో చూసుకున్నట్లయితే వ్యతిరేక స్వభావం గల వ్యక్తులతో జాగ్రత్త అవసరం మీకు. ధనాదాయం చూసుకుంటే సామాన్యంగా ఉంది. వ్యాపార వర్గం వారికి మాత్రం మందకొడి ఆర్జన ఉంది. ఆశించిన స్థాయి వ్యాపారం లేదు. వివాహ ప్రయత్నాలు చేస్తే ఫలిస్తాయి. కుటుంబంలో నూతన వ్యక్తుల కలయిక ఇబ్బందులకి దారితీస్తుందనే చెప్పచ్చు. ఈ మాసంలో జల ప్రయాణాలు చేసేవారు మాత్రం కాస్తంత జాగ్రత్త వహించండి. సాధ్యమైనంత వరకు జల సంబంధ ప్రయాణాలని వాయిదా వేయటమే మంచిదని చెప్పచ్చు. ఆగస్టు 2019 మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మాసంలో బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా బాధ్యతలన్నింటినీ ఎటువంటి విఘాతం లేకుండా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మికవేత్తల పరిచయ భాగ్యం కూడా మీకు ఏర్పడే సూచన కనబడుతోంది. ధనాదాయం చూసుకుంటే సామాన్యంగానే ఉంది. మాతృవర్గీయులతో చూసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలు ఏర్పడే సూచన గోచరిస్తోంది. ద్వితీయ తృతీయ వారాలు చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక కోరికలు ఏమైనా ఉంటే మాత్రం నెరవేర్చుకుంటారు. కావలసిన సౌకర్యాలను సాధించుకుంటారు. మాసాంతంలో చూసినట్లయితే విందు వినోదాలలో సంతృప్తికర ఆహారం. ఇక ఈ మాసంలో 2వ తేదీ నుండి 8వ తేదీ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే వివాహ సంబంధ ప్రయత్నాలకు అనుకూలమైందిగా చెప్పబడుతోంది.
ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Yeah.